దళిత బంధు కూడా మన మన దళిత బంధు కూడా ముఖ్యమంత్రిగా చెప్తున్నా నువ్వు హుజూరాబాద్లో గజ్వేల్లో సిద్దిపేటలో ఎంతమందికి ఇచ్చినో అంతమందికి దళిత బంధు ఇవ్వాలని మా డిమాండ్ మొత్తం కూడా దత్తత కాబట్టి కానీ మండల గ్రామానికి ముగ్గురికి ఇద్దరిని సెలెక్ట్ చేసి అది కూడా వేరే పార్టీలో ఉన్నని తీసుకొచ్చి నువ్వు మా పార్టీ టీఆర్ఎస్లోకి వస్తే దళిత బంధు ఇస్తా అంటున్నావు రేపు దళిత బంధు లిస్టు ఫైనల్ అయినాగా ఫైనల్ అయిన లిస్టు వాళ్ళందరినీ తీసుకొస్తాం ఆల్రెడీ మా లక్ష్మయ్య గారు అదే పని మీద ఉన్నాడు రాని వాళ్ళందరినీ తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసే కార్యక్రమం చేస్తాం నువ్వు ఊరికి 10 మంది ఇస్తావా 5 ఊరు ఇస్తావా డ్రా తీసి ఇవ్వాలి మీరు దగ్గర 3-4 లక్షలు తీసుకొని వసూలు చేస్తున్నట్టు నాకు రిపోర్ట్ వచ్చింది గ్రామాలకు వెళ్ళి డ్రా తీసి ఇవ్వాలి లేకపోతే నల్గొండే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన లిస్టు తీసుకొని టీఆర్ఎస్ కార్యకర్తలు మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి వరకు ఇచ్చి వాళ్ళకే వచ్చినట్టయితే తప్పకుండా పోరాటం చేస్తాం న్యాయస్థానానికి కూడా పోతాం హైకోర్టే చెప్పింది ఎమ్మెల్యేల జోక్యం ఉండొద్దని ఇక్కడ ఎమ్మెల్యేలు దళిత బంధు ఇస్తే రా అంటుండు వాళ్ళు గతిలేక కార్యకర్తలు దళితులు గతిలేక మా నాయకులు గాలమిస్తానికి రా అంటుండంటారు సిగ్గుండాలి టీఆర్ఎస్ పార్టీ పోస్టు ఉన్న వాళ్ళకి కానీ ఎవరికి వచ్చినా మీరు ఎమ్మెల్యే లిస్టు నా దగ్గర తీసుకురండి దాన్ని కోర్టులో వేస్తాం అందరినీ కూడా డ్రా తీయాలనే మా డిమాండ్ మొత్తం కూడా కాన్ఫిడెన్స్ మొత్తం దళిత బంధు అన్ని కవర్ చేయాలి ఊరికి ముగ్గురికి కాదు టౌన్లో దళితులు చాలామంది ఉన్నారు మైనార్టీలు ఉన్నారు గిరిజనులు కూడా కొందరు ఉన్నారు అందరికి కూడా ఇవ్వాలని మా రిక్వెస్ట్ ట్రైకాండోలో నేషనల్ సెలెక్ట్ అయ్యి ఇంటర్నేషనల్ ఎల్లారెడ్డిగూడెం భూపాలని చెప్పి 25,000 పోతానికి ఖర్చుల కోసం 25,000 టైకోండో గురించి నేషనల్ సెలెక్ట్ అయిన వారికి 25,000 మా ప్రతి ఫౌండేషన్ ఇస్తున్నాం ఇంటర్నేషనల్ ఏం మార్పు కాలం గురించి ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మినిస్టర్ లేదు కాబట్టి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా తుకాలు పోసుకుంటూ నాట్ల మళ్ళీ ఎండిపోయే పరిస్థితి ఉన్నది నువ్వు భారత బీఆర్ఎస్ పార్టీ పెట్టుకోను పుట్టి భారతదేశాన్ని అని చెప్పి మళ్ళీ రాష్ట్రాన్ని మర్చిపోతుంది నాయన ఏఎంఆర్పి చెరువులో నీళ్లున్నాయి ఆ కాలువ నీళ్లు వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్ లేడు కాబట్టి ఈఎన్సీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈ గారికి మా సర్పంచ్ గారు చెప్పంగానే మాట్లాడిన ఇప్పుడు సర్పంచ్ గారు మా నర్సిరెడ్డి గారు చెప్పంగానే అందరితో మాట్లాడినా ఏమైనా విడుదల చేపిస్తాను కానీ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే ఆదేశాలు ఇవ్వాలని మీ ద్వారా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం నువ్వు దత్తత తీసుకున్న కాన్ఫిడెన్స్కి ఒకసారి వచ్చి రివ్యూ పెట్టుకో ముఖ్యమంత్రి గారు నీకు రివ్యూ పెట్టుకొని డెవలప్మెంట్ చేయి ఇళ్ళు కట్టి రోడ్లు వేసుకో సబ్స్టేషన్లు వేసుకో నేను ఎన్ని సబ్స్టేషన్లు కట్టినా 40-50 సబ్స్టేషన్లు ఏ ఎమ్మెల్యే కట్టుకోలేదు భారత ఆంధ్రప్రదేశ్ అది అన్నీ ఒక నెల ముందే మాట్లాడతాం చెప్పిన ఏడుకొండల స్వామి దగ్గర ఏం చెప్పినా దేవుని దగ్గర చెప్పిన దాన్ని మళ్ళీ నువ్వు అడుగుతుంది నీ తప్పు ఇక కాంగ్రెస్ పార్టీ కండువా కనబడుతున్నది రేపు ఏ కంపెనీ ఉంటారు నీకేం తెలుసు దీంట్లో ఇంకా హైపవర్ కంపెనీలు ఢిల్లీలో చాలా ఉంటాయి ఏమన్నా కానీ నీకెందుకు ఏ కంపెనీలు ఉంటాయి నాకు పార్టీ పదవులేందా మంత్రి పదవునే కాలు చెప్పుతో సమానంగా తీసేసినాం నాకు పదవులేంది నాకు నా కార్యకర్తలు పేదోళ్ళే నా బలం పేదోళ్ళే నా ప్రాణం ఇలా పేదోళ్ళకి ఇవ్వాలి ఇంతమంది డాక్టర్లు ఎవరు ఎమ్మెల్యేని చదివించినా జైరాబాద్ మహబూబాబాద్ చెప్పాలంటే పేర్లు కాకినాడకి వెళ్ళి కూడా ఒక సుల్తానా బేగం ఒక మేడం ఫోన్ చేసింది భర్త పోయినసారి కరోనాతో చనిపోయిందంట ఇద్దరు పిల్లలంట అలా ఆమె ప్రైవేట్ స్కూల్లో చేస్తుండే ఆమె కూడా జబ్బు వచ్చిందంట ఇద్దరు పిల్లల్ని సాగించాలి లేకపోతే నేను సుసైడ్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్తే నేను చెప్పిన నువ్వు అడ్రస్ పంపమ్మా నేను పైసలు పంపిస్తాను ఇక కాకినాడలో మీరు ఎమ్మెల్యే అంటే మా దగ్గర ఎమ్మెల్యేలకు మాకు సంబంధం ఉండదు సార్ మాకు ఎన్నికలప్పుడే కనబడతారు అని కాకినాడకి ఒక మైనార్టీ సుల్తానా బేగం ఫోన్ చేసింది అని ఆ నెంబర్ ట్వీట్ చేసుకున్నా నువ్వు తప్పకుండా నువ్వు చనిపోతాను మాట మాట్లాడకు
निम का पिल चाहिए यदि वारं कीक ओरचिना नंबर अंत नीने दुक सर वाट्स चूस्त इतना मंदिर सहाय से कदा काकीना सर नावा अंत नी सहाय से धैर्य उपिन अंक नीन राजकी तक माटाड़ता एन कजकीता पार्टी गुरी ई पार्टी आ पार्टी अभी मस्त मंदिर माटाटर मेरेवरना लिखर के कविता सीबीआई माटाजी अभी अड़क मर पनी अड़का अरे तेलंगाण अरे सज्जल रामकृष्ण रेड्डी मल्ल रू राष्ट्र कल दाने अड़गा नीन कणवरे कांग्रेस उड़े इतम सहाय से निजा ग्रेटन आर्टिकल पेपर पेटी मैं क्रोत ब्रोकर याबे वैसे ईना पेपर నాకు ఇంత మంది ఇది నేను ఎప్పుడు కూడా ఇది పెట్టు ఇది పెట్టని చెప్ప అది నా సాటిస్ఫాక్షన్ కొత్త నెంబర్ ఇంటర్మీడియట్ కూడా స్టేట్ ఫస్ట్ వచ్చిండు టైకోండో సెలెక్ట్ అయ్యాడు ఓకే ఆల్ ది అందుకనే లిక్కర్ కేసు అయినా ఏదైనా ఇవన్నీ మాట్లాడే చాలా ఉన్నాయి కానీ నేను నా కాన్షియన్స్కి వచ్చిన సందర్భంగా దత్తత తీసుకున్న కాన్సెన్స్ ఇంత అన్యాయం అయిపోతుంది అని బాధతో చెప్తున్నా పార్టీ ఆఫీస్ 100 కోట్ల గవర్నమెంట్ భూలో పార్టీ ఆఫీస్ కట్టుకున్నప్పుడు నష్టపరిహారం ఇంతమంది ఆస్తులు కొనగొట్టినప్పుడు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వొచ్చు కదా అదే ఎమ్మెల్యేగా నేను ఉంటాను కడుతుండేనా 2000 సంవత్సరం కట్టనియలే రేగట నరసింహారావు అడుగు ఎంత ఫైట్ చేసి రేగట్టినప్పుడు వచ్చి అన్నా ఏంగా నిన్న యాక్షన్ పెడతాను వీల్లేదు మీరు దాన్ని ముట్టుకుంటారు వీల్లేదు గవర్నమెంట్ పరంగా వాడాలి లేకపోతే పార్క్ చేయాలని చెప్పిన నేను సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి కూడా చెప్తున్నా మొదటి ఉద్యమంలో 369 మంది మన్న 1200 మంది చనిపోయి తెలంగాణ కోరాలు తెచ్చుకున్నాం ఇప్పటికి అమరవీర స్తూపం కూడా కట్టుకోలేదు ఒక కేసీఆర్ గారు వాళ్ళు హ్యాపీగా ఉన్నాడు ఆయన భారత రాష్ట్ర సమితిని తెలంగాణ ఎగరగొట్టిండు నువ్వు అప్పుడే రెండు రాష్ట్రాలు కల్పాలంటున్నావు అది జరిగే పని కాదు రామకృష్ణ రెడ్డి గారికి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి నేను సీరియస్గా చెప్తున్నా మీకు ఇంకా తెలంగాణ అసలు అభివృద్ధి కావాలి ఒక ఇల్లు కట్టుకోలేము మేము ఏ ఊర్లోనే అందరు సర్పంచులు మీరు అడగండి ఇక్కడ అనుకున్న కాంతే ఎన్ని ఇల్లు కట్టినో అడగండి ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు ఆరోగ్యశ్రీ లేదు తెలంగాణలో మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి సొరంగం బ్రాహ్మణ వేళల ప్రాజెక్టు అట్టే పడి ఉన్నాయి 90% పూర్తయి ఇవాళ యూనివర్సిటీలో బిల్డింగ్లు ఆగిపోయి ఉన్నాయి 8 ఏళ్ళకెళ్ళి తెలంగాణ వచ్చి అప్పుడే ఆయన కలపాలనుకున్నాను ఆయన మాట్లాడొద్దు ఈయన మాట్లాడొద్దు కేసీఆర్ కూడా నువ్వు తెలంగాణ భారతీయ రాష్ట్ర సమితి పెట్టుకో ఏదో పెట్టుకో అని చెప్పి అని నీ పార్టీలో తెలంగాణ అని పరిస్థితి తీసేసినా అదొకటి బాధ అనిపిస్తుంది ఇంకోటి రెండోది ఏంటంటే నువ్వు దత్తత తీసుకున్న నల్గొండకి ఈ సంవత్సరం టైం ఉంది ఏమన్నా చేసి ఆ దత్తత అనే పేరు నిలుపుకోవాలని ముఖ్యమంత్రి గారికి రెండు చేతులు అది విజ్ఞప్తి చేస్తున్నాను కొమరెడ్డి గారి నాయకత్వం కొమరెడ్డి గారి నాయకత్వం